అప్పుడు అవార్డుకే ఎంతో వాల్యూ వచ్చింది. శాస్త్రి గారు సిరివెన్నెల నుంచి ఇప్పటికీ అప్పటికి ఎన్నో మరపురాని పాటలు రాశారు, మన హృదయాల్లో అలా నిలిచిపోయారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆయన సృష్టిస్తారు, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. వృత్తిపరంగా ప్రసార ప్రచార మాధ్యమాల ప్రతినిధులైన విలేకరులైన వ్యక్తులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా హితైషులు, నాకు చాలా ఆప్తమిత్రులు. రఘు ప్రభు చాలా కరెక్ట్ నోట్ మీద స్టార్ట్ చేశాడు. మొదటి నుంచి మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అనురాగం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనివి. ఏదో వచ్చారు, వార్తలు సేకరించారు, వెళ్ళారని కాకుండా ఒక పర్సన్ టు పర్సన్ రియాక్షన్ ప్రతి ఒక్కరితోటి నాకుంది. ఇప్పటికే నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవడంలో 2-3 రోజులు లేట్ అయింది. మొదట ఆ రోజు నేను దేశంలో లేకపోవటం, తర్వాత వెంటనే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళవటం దీని కారణంగా 2 రోజులు డిలే అయింది. క్షమించండి అని అడగడం ఆత్మీయుల్ని బాగుండదు కాబట్టి అడగట్లేదు. ఈ పద్మశ్రీ అవార్డు రావటం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి, పద్మశ్రీ అవార్డుకి నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి, గత 2 సంవత్సరాల కాలంగా మారినటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు అభ్యర్థించుకుని దరఖాస్తులు పెట్టుకోవడంతో పాటు పెట్టుకోవడం కన్నా వాలంటరీగా ప్రజల్లోంచి పౌరుల్లోంచి వాళ్ళకి వాళ్ళే ఫలానా వారికి పద్మశ్రీ కానీ పద్మ అవార్డు కానీ ఇస్తే మేము సంతోషిస్తామని అప్లై చేసేటువంటి ఒక నూతన విధానం వచ్చిన తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో, ఆకాంక్షతో సీతారామ శాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఇవ్వాలో సకారణంగా వివరిస్తూ కేంద్రానికి తమ అభ్యర్థన పంపిన వేలాది మందికి, పేరు పేరిన వాళ్ళందరికీ ఇది వచ్చినందుకు ఇది ఒక వేడుకగా పండుగగా భావిస్తూ ఆనందిస్తున్న అందరికీ, మీ అందరికీ మీ ద్వారా ఈ సమావేశం తెలుస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ఉభయ రాష్ట్రాల్లోనే కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ అందరికీ కూడా వినమ్రంగా శిరసుంచి నమస్కరిస్తున్నాను. సాధారణంగా మొట్టమొదట రొటీన్గా ప్రతి ఒక్కరూ వేసే ప్రశ్న, చాలా వినమ్రంగా బతిమాలుతుంటాను, ఆ ప్రశ్న ఒక్కటి వేయకుండా ఇంకేదైనా వేయండి అని. ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా స్పందిస్తారు? నంది అవార్డు దగ్గర నుంచి ఎన్నోసార్లు ఎలా స్పందిస్తాను? భూనభాంతరాలు దద్దరిల్లు తాండవం చేయను కదా, అలా అని చెప్పి దుఃఖించం కూడా, మితంగానో అమితంగానో ఎంతో కొంత ఆనందిస్తాం. అయితే ఈ సందర్భంలో వివరించాలి చెప్పదలుచుకున్నది అవార్డు ఎలాంటిది, ఎంతటిది, ఈ సంగతి పక్కన పెడితే నాకు ఆశ్చర్యంతో ఒళ్ళు గగురు పొడిచేంత విషయం ఏంటంటే, ఈ అవార్డు నాకు రావాలి అని కోరుకున్న వాళ్ళు 100,000 సంఖ్యలో ప్రపంచంలో ఉన్నారు, తెలుగు వాళ్ళందరూ కూడా. అంటే 30 సంవత్సరాలుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా వారి ఆకాంక్ష సీతారామ శాస్త్రికి పద్మ అవార్డు రావాలి అనే వాళ్ళ ఆకాంక్ష, కోరిక, ఇవన్నీ ఒక ఆశీస్సు, ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అని భావిస్తూ, ఇదంతా మీదే, మీకే, మీరిచ్చిందే, తిరిగి మీకే ఇవ్వబడుతుంది. పరమేశ్వరుడు మనకిచ్చిన దాన్నే తిరిగి ఆయనకు ఒకసారి ఇలా నివేదించి చేయి చూపించి మనం తింటుంటాం. అంతేగాని ఆయన తింటాడని కాదు, ఒక కృతజ్ఞత, ఇది నువ్విచ్చింది, ఇది నాది కాదు, ఇదన్న మమ నీకే ఇస్తున్నాను అన్న వినమ్రభావంతో ప్రజలందరికీ మరొకసారి, ఇంతమంది కోరుకున్నారా, ఇంతమంది రావాలనుకున్నారా అనడంలో
నాకు చాలా ఆనందం కలిగింది. వారి ఆనందానికి కారణభూతమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకంత వినయంతో కూడిన గర్వం కలిగింది. ఎందుకంటే విధాత తలపునతో ఈ చలనచిత్ర సీమలోకి గీత రచయితగా నాకు జన్మనిచ్చినటువంటి విశ్వనాథ్ గారి చరణాలకి నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలి అని తపించిన మా ఆశయం తలుచుకుంటున్నాను. ఇవాళ ఈ వేడుకని అక్కడి నుంచి చూస్తున్న మా నాన్నగారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఆ పాట రాయడానికి ముందర 15 సంవత్సరాలుగా పాటలు రాస్తున్నప్పుడు కూడా పాట అనేది ఒక కేవలం వినోదానికో కాలక్షేపానికో కాకుండా ఎక్కడో అక్కడ మాటలలో వ్యక్తపరచలేని అవ్యక్త అనుభూతులు లోపల ఉంటాయి. వాటిని వ్యక్తపరిచే సంవిధానం పేరు అంటే తీయని తలపులు అంటాం. రెండు మాటలకి అర్థం లేదు. తీయని అనేది మీరు ఒక సాలిడ్గా దాని మీనింగ్ చూడాలంటే 4 కణాలకి రుచి అని అర్థం. అంటే తలపులు అనేవి ఎక్కడ ఉంటాయనేది మనం చేపెట్టి చూపించలేము. తలపులు ఎవరు కూడా 4తోటి స్పర్శించి రుచి చూడరు. తీయని తలపులు అన్న మాటలో ఆ రెండు పదాలు తమ అర్థాన్ని కోల్పోయి వేరే ఒక అర్థాన్ని అరూపమైన అర్థాన్ని, నైరూప్యక చిత్రం అంటాం దాన్ని, ఒక అరూపమైన అర్థాన్ని శ్రోత హృదయంలో ఆవిష్కరింపజేస్తుంది. అలాగా మాటలతో చెప్పడానికి అవకాశం లేని సరిపోని భాష మూగబోయే స్థితిలో మాటల్ని వాహిక చేసుకుంటూ ఒక కనిపించని భావాన్ని అనిపింపజేసేలా చేసే ప్రక్రియ పాట అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ ప్రకారమే 15 ఏళ్ల పాటు నేను చేసిన పాటల వ్యవసాయానికి ఫలితంగా ఈ రంగంలోకి నేను వచ్చాను. ఇప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతున్నప్పుడు నేను ఒకటి అడిగేవాడిని, చెప్పేవాడిని, సంఘటనలు కానీ వ్యక్తులు కానీ స్థలాలు కానీ వీటి మీద పాట రాయమని అడగండి, నేను రాయను. అవి ఎందుకంటే తత్కాలీనమైనటువంటి ప్రయోజనాన్ని మాత్రమే నెరవేరుస్తాయి. ఒక యూనివర్సాలిటీ, శోకం, హాసం, క్రోధం ఇట్లాంటివి దేశకాల అతీతమైనటువంటి కొన్ని భావాలు. జంతు ప్రపంచంలో ఒకడైనప్పటికీ మనిషి విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇంకా దేనో కారణంగా తను జంతువు కాకపోవడం అనేది తనను తను చేసేటువంటి వ్యక్తపరిచే భావాల ద్వారాను తను చేసే పనుల ద్వారానే నిరూపించుకోగలడు. అనాటమీ ప్రకారం చూస్తే మనం కూడా ల్యాబ్లో జంతువులమే. గట్టిగా మాట్లాడితే మన నర్వస్ సిస్టమ్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మనం విశిష్టులు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఒక ఒరంగ్ టొరంగ్ అని ఒక దాన్ని ఒక ఆ చేప దాన్ని ఏమిటంటాం ఎగురుతుంది, అది సరసనగా గుర్తు రావట్లేదు, డాల్ఫిన్. వీటి నర్వస్ సిస్టమ్ కూడా మనంత ఉన్నది గొరిల్లా కానీ. కానీ ఏ మనిషిని ఎంత మామూలు చిన్నపిల్లడి దగ్గర నుంచి ఒక విద్యాగంధం లేని వాడి దగ్గర నుంచి ఎవరిని అడిగినా నువ్వు జంతువు ఒకటేనంటే అబ్బాబేబేబే కాదు అన్న, అబ్బాబేబేబేబే కాదు అనేటువంటి ఆ కాకపోయిన భావం వెనకాల ఏముందో వెతుక్కునే ప్రయాణమే మానవ జీవితం అన్నది నా అభిప్రాయం. దానిలోనే మనకి ఇతర జంతుకోటికి మనకి తేడా తెలుస్తుంది. ప్రేమలు, అభిమానాలు, కోరికలు, అనుమానాలు, ఆవేశాలు, కావేశాలు, పశ్చాత్తాపాలు, ఆకాంక్షలు, తీరని దాహాలు, చేరని గమ్యాలు, వీటన్నిటి పట్ల పడే ఆరాటం, ఇవన్నిటినీ గమనించుకుంటూ వాటి పట్ల నాకు కలిగినటువంటి అనుభూతులను వ్యక్తపరిచే విధానమే నేను పాటగా. అంటే మరి కవి అనేసరికల్లా పద్యం రాయాలని కానీ లేకపోతే వచన కవిత్వం కానీ రాయాలని కానీ ఉండేటువంటి భావం బలంగా ఉండేటువంటి రోజుల్లో కాకినాడలో కానీ మరో చోట కానీ నా ప్రక్రియ వాళ్ళకి విచిత్రంగా తోచేది. కొందరు డబ్బులు కొట్టుకునేవాడు అని పిలిచేవారు నన్ను. ఎందుకంటే నేను సాధారణంగా ఇట్లా తాళం వేస్తూ పాడేవాడిని. ఒక నాదం ఆధారంగా లేనిదే భావం వ్యక్తీకరించబడితే
కేవలం ఇక్కడతోటే చూడాల్సి వస్తుంది. నాదం సహాయం చేస్తే ముందర శ్రవణేంద్రియం ద్వారా హృదయాన్ని తట్టి హృదయం ద్వారా ఇక్కడ ప్రయాణం చేస్తుంది అనే దాంతో నమ్ముకున్నాను. నాకు ఛందస్సు రాదు గనక, పద్యం రాయడం చేత కాదు గనక పాట రూపంలో నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచేవాడిని. అది మెచ్చుకున్న వాళ్ళు నొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మెచ్చుకున్న వాళ్ళ తాలూకు అభిమానం క్రమక్రమంగా విశ్వనాథ్ గారి చెవిని పడి నా సిరివెన్నెలతో ప్రారంభమైంది. ఆ సిరివెన్నెల పాట రికార్డైన రోజున జరిగిన ఒక చిన్న సంఘటన మీకు కుటుంబంతో కాబట్టి పంచుకుంటున్నాను. పాట అంతా అయిపోయేటప్పటికీ రికార్డ్ అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది అని విశ్వనాథ్ గారు చెప్పేటప్పటికీ నా కాళ్ళు చేతులు గడగడ గడగడ వణకటం మొదలుపెట్టాయి. సంస్కృత పద భూయిష్టంగా నేనేమీ సంస్కృతాన్ని ఒక సంవిధానంలో చదువుకున్న వాడిని ఏమీ కాదు. వినికిడి పాండిత్యం మా నాన్నగారు మహాపండితులు, ఆయన సాహచర్యం, మన స్తోత్ర వాంగ్మయం, భగవద్గీత ఇత్యాది వాటి వల్ల నా భావాలను పేర్చడానికి అవసరమైన పద సంపద అదంతా మీ అందరి దగ్గర ఉంది. చాలామంది అంటుంటారు మీరు కఠినమైన భాషలో రాస్తారు. నేను కఠినమైన భాషలో రాసేంత భాష నాకు రాదు, మీకు అర్థం కానంత కఠినమైన భాషలో రాసేంత నాకు రాదు అని చెబుతూ ఉంటాను. ఆ రోజున విలేకరుల సమావేశం ఉందంటే నాకు విలేకరులని సరికల్లా చాలా గౌరవం. వీళ్ళు కలంజీవులు నాలాగే, నేను పాట రాస్తాను వాళ్ళు మాట రాస్తారు. ఆ మాటను మొత్తం సమాజం అంతా వ్యాపింపజేస్తారు. ఎంతమంది మొత్తం విలేకరులు అందరూ వస్తారట ఇక్కడ ఆ పాట విని ఏమంటారో అన్నదని అసలు మామూలు రికార్డింగ్ థియేటర్కి వచ్చినప్పుడే కిక్కిరిసిపోయి ఎంతమంది వచ్చేది, ఎందుకు వచ్చేదో తెలియదు ఆ వేళ పాట రికార్డింగ్. సాయంత్రం చాలా భయపడుతూ వెళ్ళాను. సరిగ్గా ఇలాగే ఉంది ఆ రోజు మీటింగ్ కూడా. విశ్వనాథ్ గారు రెండు మూడు మాటలు మాట్లాడి ఇప్పుడు సీతారామశాస్త్రి గారు వారి వాళ్ళ రాసిన పాటని చదువుతారు అని మరి నొక్కి చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే నాకు నేను రాసింది పాడితేనే కానీ చూడకుండా కళ్ళు మూసుకుని పాడే అలవాటు నాకు. చదువుతారంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ భయంతో ఒణుకుతూనే ఆ పేపర్ తీసుకొని చదివి అక్కడ నుంచి వచ్చినటువంటి హర్షధ్వానాల రెస్పాన్స్కి అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా అనేటువంటి ఒక స్వభావంతో పాటు ఏదో జన్మ ధన్యమైందనే ఫీలింగ్ కలిగింది. అది నాకు విలేకర మిత్రులతో మొదటి అనుబంధం. ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇది రావటం గర్వించాలా మానాలా అనే దాని మీద పెద్ద నేనేం ఆలోచించట్లేదు. చాలామంది మీకు అవార్డు ఏ పాటకి రావాలి అని, నేను ప్రతి పాటకే అవార్డు తీసుకుంటాను అంతటి నేను ఎవరు ఒక్కరు లేకుండానే అవార్డు తీసుకున్నాకనే పాటకు నిర్మాతలకు ఇస్తాను అని చెబుతుంటాను. అది కొంచెం గర్వంలా కనిపించిన ఆ శ్రమ కాదు, ఆ భయభక్తులు రాసేటప్పుడు ఎందుకు రాయాలి ఏమిటి రాయాలి అనే ప్రశ్న నాకు నేనే వేసుకుని ఇక్కడ ఏదో సంగీత త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పాడు, చోటు లేని చోటు కూడా ఆయన స్పేస్ తీసుకొని అని. స్పేస్ తీసుకొని అన్నమాట చాలా ఉచితంగా వాడాడు ఆయన. నా సాటి రచయితకి కవులకి అందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే స్పేస్ తీసుకోవాలి, రాయవలసిన బాధ్యత పాట గొప్పగా ఉందా తప్పుగా ఉందా అన్నది ప్రారంభం ఇక్కడ రాసే చోటే మొదలవుతుంది. రాయించే నిర్మాత దర్శకులది కాదు, వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో చెబుతారు. అది ఎలా కావాలో తెలిస్తే వాళ్ళే రాసుకుని ఉండేవాళ్ళు. ఎలా కావాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్లు వాళ్ళు వాళ్ళు ఫోటోగ్రఫీ తీయడం వస్తే వాళ్ళే తీసేసుకునేవారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆ సినిమాకి నేను పనిచేస్తున్న దాంతోపాటు నా కోసం నేను పనిచేస్తున్నాను, దీని ద్వారా నాకు భుక్తే కాదు ఇంకొకటి కూడా వస్తుంది అనేటువంటి ఒక భయం భక్తి కలిగి పనిచేయాలనుకుంటున్నాను. ఆ శ్రద్ధకి భగవంతుడి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. ఇంకా తర్వాత నేను ఏం మాట్లాడాలన్నది మీరు అడిగేదాన్ని బట్టి చెప్తాను. ఎలా స్పందించేదాన్ని మాత్రం అడగదు దయచేసి. వచ్చిందనుకోవాలా లేకపోతే ఏదో ఒకటి రాసి ఏ మిగిలిన వాళ్ళకన్నా నేనేమో తీసిపోయినా నాకు ఎందుకు రాలేదు అని అనుకోవాలా? ప్రతిదానికి ఒక మాట చెప్పాలంటే ద థింగ్స్ ఫాల్ ఇన్ దర్ రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైం అని మాత్రమే చెప్పగలను. అందువల్ల ఆ స్పందించడం ఇంకా లోతుగా చెప్పడం అంటే
నేను చాలా గొప్పగా రాశాను కాబట్టి, చాలా లోతుగా రాశాను కాబట్టి, లోతంటే అది కొలవడానికి ప్రతి ఒక్కరి హృదయం కొలమానం, దానికి ఒక జనరల్ కొలమానం అంటూ ఉండదు. నేను అదే నేను లోతుగానే స్పందించాను. పాట పట్ల నాకున్న భయం భక్తి, నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సయంగా, నా పాట పంచామృతం. గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా. తన గుర్తు చేసినందుకు థ్యాంక్స్ ప్రభు. పద్మం బురదలో వికసిస్తుంది, గళం సాధారణంగా అనర్థదాయకమైన అసభ్యకరమైన అశ్లీలమైన మాటలని ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. చాలా సుశ్లీలమైన శుభంకరమైనటువంటి క్షేమంకరమైన మాటలు నిరంతరం మాట్లాడడం మనిషికి సాధ్యం కాదు. ఎప్పుడు ఇలా సభల్లో కూర్చున్నప్పుడు, నలుగురిలోనూ వేదిక ఎక్కినప్పుడు బాగోదులే అనుకుని కొంచెం సభా భాష మాట్లాడుతుంటాం, కానీ ఒక బురద లాంటిది ఇది ఈ స్వరతంత్రులు. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలో ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సేయంగా, ప్రతి పాట పద్మమేగా, గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా, పదము వెళ్ళి విరిసిరాదా విధి సతి పాదపీఠికగా. సరస్వతీదేవి కూర్చునేటువంటి ఆసనం పద్మం. నా ప్రతి పాట సరస్వతీదేవి పీఠంగా రావాలి అనే కోరికతోటి శ్రద్ధతోటి ఇన్నాళ్ళు చేశాను, ఇక మీద కూడా అదే చేస్తాను. నేను చెప్పాను ఆశ్చర్యపోయాను అంటే, సాధారణంగా ఫ్యాన్లు అంటారు చాలామంది మీ ఫ్యాన్లు. నేను అమెరికాకి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాను ప్రత్యేకంగా, నా ఫ్యాన్ అని ఎవరు అనకండి, దానివల్ల ఫ్యాన్లుగా ఎవరు ఉండదు, ఫ్యాన్లు కాదు, ఫ్యాన్లు అన్నమాట తెలుగు, తెలుగులో అభిమాని. మీ హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి భావాలని, మీ సంస్కారానికి అనుగుణంగా మీకు ఇష్టమైన భావాలను నేను పలికిస్తున్నాను కాబట్టి మీరు స్పందిస్తున్నారు. మీకు నచ్చని మాటలు మాట్లాడినట్లయితే మెచ్చుకునేవారు కాదు. ఇది మీరు తెలుసుకోవటం వలన ప్రయోజనం ఏమిటి అంటే, మీకు ఎట్లాంటి సంస్కారాలు ఉన్నాయో వాటిని గుర్తించి మరింత విస్తరింపజేసుకుంటారు. లేదు అది ఒక వ్యక్తి ఓరియంటెడ్గా సీతారామ శాస్త్రి మంచి పాటలు రాస్తాడు అనే ఒక భావానికి మీరు కంటిన్యూస్గా వెళ్ళినట్లయితే, రేపు పొద్దున సీతారామ శాస్త్రి తప్పు చేసినా తప్ప మీకు కంటపడదు. అందువల్ల ఇవి నా భావాలు, అతను పలికాడు, ఒకవేళ పలకవలసిన అవసరం వచ్చి ఉండుంటే నేను కూడా అలాగే పలికేవాడిని. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనని వాళ్ళు ఎవరు? ప్రియుడే ప్రేయస్కి అంటాడా, కొడుకు గురించి తల్లి అనుకోదా, తండ్రి గురించి తల్లిదండ్రుల గురించి మనం అనుకోమా? ఇవన్నీ యూనివర్సల్ భావాలు. అనవలసి వస్తే మీరు కూడా అలాగే అంటారని చెప్తే ఒక మాట అన్నా, ఐఎమ్ జస్ట్ ది ఇకో ఆఫ్ యువర్ సైలెన్స్. మీ గుండెలలోని నిశ్శబ్దానికి నేను ప్రతిధ్వనిని. అంత మాత్రంతో నేను మీకు దూరంగా ఉండను. సిరి వెన్నెల అన్నది ఆకాశంలో లేదు, ఆకాశంలో మండే జాబిలి ఉంటాడు. ఆ మంట నేల మీదకి వచ్చేటప్పుడు చల్లని సిరి వెన్నెలగా ఉంటుంది. కనుక నేను నేల మీదే మీతోనే మీ అందరి మధ్యలోనే ఉన్నాను, మీకు విభిన్నంగా ఏమీ లేను. కాకపోతే జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించటం, ఆ పరిశీలించిన విధానంలో నాకు ఇవాళ కనిపించిన సూర్యోదయం రేపు ఇంకొకలా కనిపిస్తుంది, ఎల్లుండి ఇంకొకలా కనిపిస్తుంది, ఒక చోట నుంచి చూసిన సూర్యోదయం ఇంకొక చోట నుంచి చూస్తే ఇంకొకలా అనిపిస్తుంది. అలా అనిపించడంలో ఉన్నటువంటి జీవన వైచిత్రం చిత్రీకరించడానికి నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే పూర్తయినా, ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా, ప్రతి పూట సరికొత్తే ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా నిన్నైనా నేడైనా. ఆ జీవితాన్ని రోజు పరిశీలించుకుంటూ వెళ్ళటమే. సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాట రాయమని అడిగేదాకా వరకే సినిమాకి నాకు సంబంధం ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను. నా పాట రాసే ఉద్దేశం వెనకాల వాళ్ళు అడిగినటువంటి పర్పస్ సర్వ్ అయ్యి తర్వాత సినిమా తెర దాటి బయటకు వచ్చి, ఎందుకంటే సినిమా కథ జీవితాల్లో నుంచే వస్తుంది.
కాకపోతే కొంచెం డ్రమటైజేషన్ ఉంటుంది. 100 సంవత్సరాల జీవితాన్ని 2 గంటల్లో చూపించాలి అంటే మనం తీరికి సుఖానమనలేని వికాసం ఎందుకని, సుమాల బలికోరే సమాజం ఎందుకని అడుగుతోంది అదుగో ఎగిరే భరత పతాకం. తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం. విషాద వర్షంలో వివర్ణ చిత్రమని, త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని, తను త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని, విషాద వర్షంలో వివర్ణ చిత్రమని తెలుపుతోంది అదుగో ఎగిరే భరత పతాకం. ఆకాశానికి తన ఎగరేసి, మనం ప్రతిసారి ఫ్లాగ్ హోయిస్టేషన్ చేస్తాం ఇక్కడ నిలబడి, ఆకాశాన తన ఎగరేసి ఏకాకిక తన నొదిలేసి పాతాళంలో నిలచిన పౌరుల కరతాళ ధ్వని చూసి విలవిలలాడుతూ వెలవెలలాడే వెలవెలబోయేను మువ్వన్నెల జెండా, జల జల కురిసెను తెగి పడిపోయిన ఆశల పువ్వుల దండ. మనం ప్రతిరోజు ప్రతి ఆగస్టు 15 చూసే ఆ దృశ్యాన్ని నేను ఇలా చూస్తాను. ఎందుకనంటే 50 సంవత్సరాలు అయింది 70 సంవత్సరాలు అయింది మన జీవితాల్లో. వ్యక్తిగతంగా ఎవరి జీవితాల్లో వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలని చూసుకుంటారు, కానీ మన అందరం ఒక మనిషితనం అనే సూత్రంతో బంధితులే ఉన్నవాళ్ళం మనం. ఆ మనిషితనం అనే సూత్రంతో చూసినప్పుడు మన సోదరులు, మన వాళ్ళు, మన భారతీయులు, భారతమాత బిడ్డలు అందరూ సుఖంగా ఉన్నారా లేదా, ఏ స్వాతంత్రం కోసం అయితే కలలు కంటూ ఆ కలల్లోనే మన పితరులు నిద్రపోయారో వాళ్ళకి బాగానే తెల్లారింది అని చెప్పగలిగామా? ఇంకా తెల్లవారలేదు, అర్ధరాత్రి వచ్చిన స్వతంత్రం ఇంకా తెల్లవారడానికి చాలా టైం పడుతుందని చెప్దామా అని ఆవేదంతో రాసిన పాట. ఇవన్నీ ఆశించలేదు, ఊహించలేదు, రావాలని కూడా ఆశించలేదు. సరదాగానే చెప్తున్నాను నేను. వచ్చినందుకు ఆవేళ సాయంత్రం అకస్మాత్తుగా సడన్గా మా అబ్బాయి లేపి నాన్న కంగారు పడుతుంది, ముందరకుండకు జల్లు మంది, ఎందుకో కంగారు పడుతున్నాడు అని అక్కడ ఢిల్లీ నుంచి ఎవరో కల్చరల్ సెక్రటరీ ఫోన్ చేసి, అంటే సాధారణంగా అప్లై చేసుకోవాలని ఒక రూల్ ఉండేది, నేను చెయ్యనని చెప్పాను. నాకు అవార్డులు అంటే నా ప్రతిపాట అవార్డుగా నేను భావిస్తాను. ఎంతోమంది అభిమానించారు, అభిమానించిన వాళ్ళ హృదయ స్పర్శ కంట, హృదయ స్పందన కన్నా పెద్ద అవార్డు ఉంటుందని నేను అనుకోను. నాకు వేరే అవార్డు ఏదో రావాలని ఆశ నాకు లేదు అనుకునే ఉద్దేశంతో నేను అన్నాడు, దయచేసి ప్రభుత్వం వారు నా విన్నపములు ఆలకించి నాకు ఒక పద్మ అవార్డు ప్రసాదించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు కాబట్టి వస్తుందని నాకు కూడా తెలియదు. ఆ తెలియని సమయంలో వచ్చినప్పుడు నేను కూడా కొంచెం ముందర జల్లు మంది వాడి ఫేస్ చూసి, తర్వాత విన్న తర్వాత ఎలా అవ్వాలో తెలియదు, థ్యాంక్ యూ సార్. తను చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ తెలుసుకుని పశ్చాత్తాపడి ఎన్నాళ్ళు భార్యాబిడ్డలకి తను ఎంత క్షోభ పెట్టాడో అది తెలుసుకున్న తర్వాత ఆ భార్యాబిడ్డలకి మాటలలో క్షమాపణ చెప్పడానికి ఆభిజాత్యం అడ్డొచ్చి మేయర్ని నాకు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి, నేను ఎక్స్క్యూజ్ మీ సారీలతో పోయేది కాదు, ఇది వాళ్ళ జీవితకాలం మొత్తం అంతా నేను నాశనం చేసేసాను అనుకున్నప్పుడు అతను పాడేది, లాలిదు లాలిదు ఊరుకో పాపాయి అని ఒక పాపాయిని పడుకోబెడుతున్నట్టుగా తనలో ఉన్న రాక్షసుని పడుకోబెట్టుకుంటూ, తనలో ఉన్న మనిషిని మేలుకొలుపుకుంటూ ఆ చక్రాల కుర్చీలో ఉన్న తన భార్యకి తల్లిగా దీవించు, మెల్లగా దండించు, కాళిగా మారమ్మా, కాలితో తన్నమ్మ అని తన కథనంతటిని అతను చెబుతున్నప్పుడు పసిపిల్లని కాళిగా మారమ్మా, కాలితో తన్నమ్మ, బుద్ధిలో లోపాలు దిద్దుకోనియమ్మ, ఇలా అనేకమైన జోలపాటల్లో ఈ జోలపాట. అలాగే గుమ్మాడి గుమ్మాడి అని ఒక తండ్రి తన కూతురు కోసం పాడుకునే పాట. జరిగితే సమాజం బాగుపడుతుంది, పాడైపోవడం అంటూ జరగదు. సినిమా అనేది ఎప్పుడూ కూడా సమాజానికి అర్థం లాంటిది. సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని చూపించే పెద్ద దర్పణమే తెల్లతారు తప్ప సినిమా వాళ్ళు కొత్తగా చూపించారు. ఇప్పటికి చూడండి సినిమాల్లో ఒక రేప్ కానీ ఒక మర్డర్ కానీ మోటివ్ లేకుండా జరిగినట్టు ఎప్పుడైనా చూపించామా మనం?
బయట ప్రపంచంలో ఊరికే చంపేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఊరికే ఎందుకు చంపారు అంటే ఏమిటో ఎంతో ఆశ లేదు, ఊరికే చంపేద్దాం అనిపించి చంపేశాను. ఏమిట్రా పసిపిల్ల, దీన్ని సెక్స్ అంటారా, ఎందుకు ఇలా చేసేమిటి, ఏమిటో ఆ సమయానికి అలా చేయాలనిపించి. మనం అలా చేయలేము సినిమాల్లో. ఎందుకనంటే ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు వేద సమాజ వేదిక మీద వచ్చి కారణాన్ని అడుగుతాడు, ఎందుకు ఇలా జరిగిందో కారణాన్ని చెప్పు అని. మనం నమ్మించేటువంటి విధంగా తర్కంతో చెబితేనే చూస్తాడు. అత్యంత ధర్మమైన వ్యాపారం అండి సినిమా అనేది. మన తాలూకు పెట్టుబడి ఏమి దేనికి ఖరీదు కట్టం. ఒక పెన్సిల్ తయారు చేయడానికి 5 రూపాయలు అయితే వాడు ఒక 2 రూపాయలు తన శ్రమకు పెట్టుకుని 7 రూపాయలకు అమ్ముతాడు. ఆ 2 రూపాయలు ఏమిటంటే నేను వెచ్చించిన సమయం, నేను ఖర్చు పెట్టిన ఆలోచన. కానీ ఎంతో సమయాన్ని ఎంతో దాన్ని ఖర్చు పెట్టి ఒక కథ తయారు చేసి, ఏమండే ఒక కథ చెబుతానండి, మీకు నచ్చితే రూపాయి ఇవ్వండి, ఇవ్వకపోతే మానేయండి అని అడగగలిగినటువంటిది. ఆ కథ రాయడానికి దాన్ని తీయటానికి ఎంత శ్రమ ఉన్నా ఆ శ్రమకి విలువ కట్టకుండా భౌతికంగా చూపించిన దానికే డబ్బులు వసూలు చేసేటువంటి ఇంత వ్యాపారం కంట ధర్మమైన వ్యాపారం ఇంకొకటి లేదు. ఇంత ధర్మమైన వ్యాపారం చేస్తున్నామనే గర్వం కలగటం పోయింది, అది కాలం తరగు దౌర్భాగ్యం. ఒక్కసారి ఆ గర్వం పడడం తటస్థిస్తే సినిమా రంగము, దానికి సంబంధించినటువంటి ఆనుషంగికమైన అన్ని రంగాల వాళ్ళు ఆ గర్వాన్ని ఒకసారి అనుభవించగలిగితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతుందని నమ్ముతున్నాను. చేయకుండా సులభంగా వెళ్ళిపోతామండి. నడవడం కూడా కష్టమైన పనే, మనకు అలవాటు అయిపోయింది కాబట్టి తెలియట్లేదు. ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేస్తే మన శరీర భారానికి, భూమి ఆకారం శక్తికి మధ్య ఉన్న బ్యాలెన్స్ చూసుకోవడం. చిన్నప్పుడు బాగా పసితనంలో 8 వయసు ఉన్నప్పుడు 2 అడుగులు వేసి విద్యమని మనకు చూసి గర్వంగా పసికాళ్ళలో గర్వం అంటే నేను నడిచేని చూసేవా. ఇప్పుడు మనం నడుస్తూ అలా చూడం కదా, చూస్తే పిచ్చాడేమో అని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ పసిపిల్లడు నడిచిన విద్య, మనం నడిచిన విద్య కూడా ఒకటే. కష్టపడకుండా ఏదీ రాదు. ప్రసవ వేదన అండంలోనే పుట్టుకకి పూర్వరంగం అని అర్థం. కనుక అది ఇష్టమే, కష్టం ఏమీ కాదు. చాలా కట్టబడింది. వెల అంటే ధన రూపంలోనా అన్న విషయం నేను మాట్లాడిన ప్రభు ఆ ఉద్దేశం పెట్టుకుంటే. ఎందుకంటే అమూల్యం అన్న మాటకు 2 అర్థాలు ఉన్నాయి, వాల్యూలెస్ అని, వాల్యూ కట్టలేకపోవడం అని. ఇంతమంది హృదయాల్లో స్పందనలు ఉంటూ నిజంగానే చెప్తున్నాను, కొంచెం మీ అందరు ఎదుర్కొంటే వాళ్ళకి కొద్దిగా పొగరుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది, కానీ పల్లవి నుంచి చిత్త చివరి లైన్ వరకు పాటలను మొత్తం పాడుకుంటూ తమ జీవితాల్లో అన్వయించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పాటలు మరి వాటికి విలువేమంతం, ఒక్కొక్క పాట విలువ, జీవితపు విలువ చాలామంది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా అనే పాట కొన్ని 100,000 లక్షల మంది ఒక ఆరాతి వస్తువుగా భావిస్తారు. ఆ విలువ దేనికి ఉందిరా. సో ఇంకా విలువ ఎంత అన్నది, వెల ఎంత అన్నది కమర్షియల్గా మాట్లాడితే సినిమా బడ్జెట్ తాలూకు ఒక ఆ రేషియోని బట్టి అందరికీ నుంచి పంచుకుంటాం. అది అది నేను సాక్రిఫైస్ అనుకోలేదు, నా ధర్మం అనుకున్నాను. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, పేర్లు చెప్పను. అరే చాలా ఆశయంతో వచ్చాడే, చాలా ఆర్తిగా వచ్చాడే, చాలా ఒక అందరూ మర్చిపోయిన ఒక మామూలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడే, బడ్జెట్ సరిపోవట్లేదే. సరే వీలైతే ఉత్తీర్ణ రాద్దాం. ఏం నాకు రాసే విద్యది, నాకు భుక్తికి సరిపోయేది ఎట్లాగా 33 ఏళ్ళుగా ఇండస్ట్రీ ఇస్తూనే ఉంది. అక్కడ నేను నా ప్రయత్నం మూలన నా పాట ఇచ్చి ఆ పాట ద్వారా సినిమా మరికొంచెం రీచ్ అయితే అది ఒక గొప్ప మార్పు కారణమైతే దాని విలువ కట్టలేనిది అవుతుంది. అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో దేన్ని కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవటం అనే సాక్రిఫైస్గా నేను ఎప్పుడు భావించలేదు. ఒక బాధ్యతగా నేను సైతం విశ్వవీణపు తంత్రిని ఊర్చనలు పోతాను అని అన్నట్టుగా నేను సైతం ఒక సమిధిని ఆహుతిచ్చానని అనుకున్నాను. అలాగే ఉంది, భూమికి సూర్యుడికి దూరం అంతే ఉంది, 1.5 సెంటీమీటర్ కూడా అటుగాని ఇటుగాని అవ్వలేదు, ఎవరు కూడా సముద్రానికి వంతెన కట్టలేదు. కాబట్టి స్వేచ్ఛగా 1-4 అడుగులు ముందుకేస్తేనో అని సముద్రం అనుకుంటే అది ఉప్పెన అవుతుంది, ఒక్కసారి జీవం తుడిచిపెట్టుకుపోతుంది. తనకి తానే ఒక
చెల్లీల కట్టని ఏర్పాటు చేసుకుని సముద్రం అధీనంలో ఉంటుంది. గాలి ఎంత వీచాలో అంతే వీస్తుంది. సో పంచభూతాలు మారినప్పుడు కాలం మారిపోవడం ఏమిటి? మన అభిరుచులు మారుతాయి. ఒకప్పుడు నలిగిపోకుండా ఉండేటువంటి ప్యాంటును తొడుక్కుంటే సభ్యంగా ఉంటుంది అనే ఒక అభిరుచి ఇప్పుడు ఇంటికి తెచ్చుకుని చింపుకుని లేదా చించి చిరిగిపోయింది. నా అలాంటి వాడిని చూస్తే చాదస్తులు అనుకోవచ్చు. ట్రెండ్ అండి అంటారు. ఏమిటి చేస్తాను ట్రెండు? ఒకప్పుడు ఎప్పుడైనా చిన్న మరక పడినా చిరుగు కనపడినా ఏమిటి దౌర్భాగ్యం చిందారణ వాడుతున్నట్టు ఏమిట్రా చిరుగులు ఇంటికి వెళ్ళి చూసుకోవా అని పెద్దవాళ్ళు తిట్టివారు. ఇప్పుడు ఎన్ని చిరుగులు ఉంటే అంత అందంగా భావిస్తున్నారు. సో మనకి సమాజాల తాలూకు సంస్కృతులు ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లాప్ అయినప్పుడు ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఇంటర్నెట్ అనే ఒక మాట వచ్చింది. అంతర్జాలం అంటే వల. మీరు ఆ కంప్యూటర్ భాష గమనిస్తే అన్ని అమంగళకరమైన వాక్యాలే ఉంటాయి. మౌస్ అంటే ఎలక. ఈ ఎలక తోక పట్టుకుని వెనకాలకి వెళ్ళు. అందులో అన్నీ కూడా ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్ ప్రపంచ వ్యాప్తమైనటువంటి సాలెగోడు అందులో కూడా ఉండు. సెల్ అనగా ఖైదీ ఉండేండి గ్రామం. మామూలుగా నేరస్తుడికి కూడా కాలకృత్యాలకు సెల్లోంచి బయటకు తీసుకొస్తారు. కానీ మన ఈ శిక్ష మనకి మనమే దీన్ని మనతో పాటే పట్టుకు తిరుగుతుంటాం. ఇది పట్టుకు తిరగకుండా ఉండం. ఈ దీంట్లో ఒకే ఒక్క మంగళకరమైన వాక్యం ఉంది, ఇంకేమీ లేదు. అది ఏమిటంటే మదర్ బోర్డు. ఆ మదర్ బోర్డు అన్న తప్ప మిగిలినవన్నీ అమంగళకరమైన వాక్యాలే. ట్వీట్, మనం మనుషులు అయ్యండి, ట్వీటింగ్ ఎందుకు చేయాలి, మాట్లాడవచ్చు కదా. చాట్, చాట్ అంటే మాట్లాడడం, మాట్లాడడం వేళ్లతో అడిస్తుంటాం, అంటే చీటింగ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి ఈ కొత్త ఈ సాంకేతికత మూలాన్ని వీటిల్ని అందుకుని పాటలు రాద్దామనే ప్రయత్నం జరిగి ఆ పాటల్లో నిజంగా ఈరోజు కొంచెం విచిత్రమైన పరిస్థితి వచ్చింది. తెలుగులో ఎకిమీడా అని రాస్తే ఎవరికి అర్థమవుతుంది అని అంటారు. లేకపోతే ఇటాలియన్ లాంగ్వేజ్లోంచో మరో దాంట్లోంచో కెసరా సెరా సెరా అని రాస్తే బారాశారండి. ఎకిమీడా బాగున్నావా మహారాజా బాగున్నావా అంటే తెలుగు వాళ్ళకి అర్థం కాదట. కానీ సరే 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 వాళ్ళకి ఎలాగో అర్థమైపోతుంది. సో తెలుగువాడు తన తాలూకు ఉనికిని కోల్పోవడానికి ఎక్కువ ముచ్చట పడుతున్నటువంటి కాలం మారుతుంది. నాకు ఎప్పుడు కూడా ఒక సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుందన్న నమ్మకం నాకు ఉంటుంది. ఒక రకం వరద వచ్చినప్పుడు మొదట బురద వస్తుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా మంచినీరే వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, మర్చిపోవద్దు. తుఫాను వచ్చిన తర్వాత శాస్త్రజ్ఞులు చెప్పిన మాట, తుఫాను వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అని ఏడుస్తుంటే ఒక మాట శాస్త్రజ్ఞులు చెప్పారు. ఎప్పుడైతే తుఫాను వచ్చి పంటలు తుడిచిపెట్టుకుపోయాయో తర్వాత పదేళ్ల పాటు బాగా సస్యశమనంగా మారుతుంది భూమి. సో నేను నమ్మేది ఇట్లాంటి తల్లకిందులు చేష్టలన్నీ కూడా మళ్ళీ మామూలుగా మారటానికి. అటువంటి వ్యవస్థల తాలూకు కలయిక. సో ఆ అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా ఒక సగటు ఏకాభిప్రాయానికి తీసుకురాగలగటం అన్నది సినిమా ప్రయత్నం. ఇది కనుక మనం సరిగా అర్థం చేసుకుంటే సాంఘిక జీవనం కూడా ఇలాగే ఉంటుంది. పెళ్లిలో ఇటీవల కాలంలో మాకు అభిప్రాయాలు కలవట్లేదండి, టేస్టులు కలవట్లేదండి అనే విచిత్రమైన మాటలు వింటున్నాం. నేనేమి వింటానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ అభిప్రాయం కలవని ఇద్దరు నూరేళ్ల పాటు కలిసి జీవించడం పేరే పెళ్ళి అంటాను. ఎందుకనంటే నీకు టీ ఇష్టమైతే ఆవిడకి కూడా టీ ఎందుకు ఇష్టం అవ్వాలి? ఆవిడని కాఫీ తాగని, నువ్వు టీ తాగని. సో సినిమాలో కూడా కథ చర్చ చేసేటప్పుడు నాకు నచ్చదు, నాకు నచ్చదు చెబుతాను. వాళ్ళు నేను సాధారణంగా ఏం చెబుతానంటే నేను ఒక ప్రేక్షకుడిగా మాట్లాడతాను, రాసేటప్పుడు కవిని నాకు ఎందుకు ఇక్కడ నచ్చట్లేదు అని. వాళ్ళు కొంచెం దిగి వస్తారు, నేను కొంచెం పైకి వెళ్తాను. సంగీత దర్శకుడు ఇట్లాగా అందరం కలుసుకుని ఆఖరికి మీరు కూడా లేకుండా సినిమా అవ్వచ్చు. గట్టిగా మాట్లాడితే అల్టిమేట్ అండ్ మీరే, మీ ద్వారానే ఈ ప్రోడక్ట్ వెళ్ళాలి. మీతో కూడా కూర్చుని చర్చించుకుని ఒకప్పుడు పాట అంటే దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకులు, గీత రచయిత వీళ్ళందరూ కూర్చుని రిహార్సల్ చేసేటువంటి వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ నేను చూశాను కూడా. ఇవాళ కొంచెం మనం బాగా అంతరిక్షాలు బాగా ఎదిగాం కనుక, గ్లోబల్ అయ్యాం కనుక, ఎక్కడి నుంచో ఒక ఫారిన్ అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ సాఫర్లాగా ఒక పళ్ళెం వచ్చి పడుతుంది. జూయట్ అండి రాసేయండి అండి, జూయట్ అండి ఇద్దరు మగాళ్ళు కూడా వాడచ్చు. ఎలా వాడ, ఎందుకు వాడతారో, ఎప్పుడు వాడతారో, వాళ్ళు ఎక్కడ వాడతారో, వాళ్ళు ఏ రకమైన బట్టలు వేసుకుంటారో కూడా తెలియదు. వాళ్ళ శోభనంగా వాళ్ళంటే మొత్తం మొదటి రాత్రి అండి
పాట పల్లవి అయిన తర్వాత కట్ చేసేస్తే అని శోభన అన్నాడు కూడా వాళ్ళిద్దరిని గడుపుకొని బావా పల్లవిలోనే కట్ చేసేస్తావా అని డబ్బులు పెడితే మళ్ళీ పాపం వాళ్ళు కొరుస. సో సర్దుబాటుతనం అనేది మొట్టమొదటి ఇక్కడ జీవితానికి ఒక మీనియేచర్ని మీరు తీసుకోగలిగితే అది సినిమా రంగమే అవుతుంది. ఇంకా దేన్ని కూడా మీరు జీవితంతో పోల్చలేరు. జీవితానికి ఉన్న సమస్త లక్షణాలు సినిమాకు ఉంటాయి. జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఎవరినైనా పొదువుకుంటుంది, ఎవరినైనా శిఖరాలు ఎక్కిస్తుంది, వారు వెళ్ళిపోయిన వెంటనే ఒక చిన్న సంతాప సభ ఒకటి పెడుతుంది, మరుసటి రోజు నుంచి మామూలుగానే వెళ్ళిపోతుంది. సినిమా రంగంలో కూడా మహానుభావులు చాలామంది వచ్చారు, చాలామంది ఉన్నారు, చాలామంది వెళతారు. అప్పుడప్పుడు అభినందనలు, అప్పుడప్పుడు సంతోషాలు, అప్పుడప్పుడు సంతాపాలు, మళ్ళీ వెంటనే ప్రయాణం సాగించడం. ఈ సాగించటంలో ఒక రకమైనటువంటి సర్దుబాటుతనం, సగటుతనం అనేది ఉండాలి అని చెప్పేదే మంచి ప్రశ్నకి నేను ఇచ్చిన మంచి జవాబు అనుకుంటున్నాను. కష్టమా చూన్ లేకుండా రాయటం కష్టమా? అసలు చూనుకి రాయటం అనేది సినిమా నేర్పిన విద్య కాదు, ఆది నుంచి ఉన్నదే. మనకి 101 వృత్తాలు ఉన్నాయి తెలుగులో. గీతాలు వృత్తాలు అంటాం, జాతులు వృత్తాలు అంటాం. చంపకమాల, శారదూలమాల, ఉత్పలమాల, మందాకిని, మందాక్రాంతం, కందం, సీసం, గీతం, తేటగీతి, ఇట్లాగా రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడలే కదా. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, సాధారణంగా వీటన్నిటినీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టి బీరువాలో పెట్టి లైబ్రరీలాగా ఓ కవి నువ్వు చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బాగుంటుందో నువ్వే ఎంచుకుని అందులోంచి ఛందస్సు తీసుకుని అది నువ్వు రాయి అనేవారు. అంటే బాగా తడబడుతున్నాను, అడగాల అమాన అలా తెలియట్లేదు, కాళ్ళు తడబడి పోతున్నాయి, ఇలా చెప్పాలనుకున్నాడు పోతన్న. అడిగేదనని కడువడి జను అడిగిన తను మగుడ నుడుగడని తానడుగును విడవిడ తడివడి చిడిముడి నడుగిడు నడుగిడదు నడుగిడద్దు జడిమా అడుగిడు నెడలని అని సర్వలఘు కందాన్ని ఆయన చూనిస్తారా లేదు, తను చూనుగా తెచ్చుకొని రాసుకున్నాడు. అలాగా ప్రతిదానికి ఒక భావానికి ఒక అద్భుతం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, ఒక మధ్యమం ఉంటుంది. ఇవాళ సినిమా రంగంలో జరుగుతున్నది ఏమిటంటే చూను ఆయన పూర్తిగా కథ వింటాడో వింటో మనకు తెలియదు, కానీ ఆ రసం ఏమిటో పట్టుకోడు, ఆ మూడ్ పట్టుకోడు. కాబట్టి ఏడవలసిన చోట బాగా నవ్వుతుంటారు, నవ్వాల్సిన చోట బాగా ఏడుస్తుంటారు. ఏడ్చి పాటలు కోరస్ కూడా ఉంటారు, అంటే ఏడుపును కూడా పంచుకోనట్టుగా. ఇప్పుడు వాటిని పట్టుకుని పదాలను వాటికి అతికించవలసినటువంటి అవసరం కలుగుతూ ఉంటుంది. సో చూనికి రాయడం అన్నది చాలా సహజమైన ప్రక్రియ. కాకపోతే చాలామంది సాధారణంగా వచ్చే మాట అంటుంటారు, ఓకే చేసాం సార్ చూను దీనికి రాసేయండి. ఓకే మీరు కాదండి చేయాల్సింది, నేనండి చెయ్యాలి. ఎందుకంటే పాట నేను రాయాలి. అక్కడ చూన భావాన్ని పలికిస్తుందో లేదో, అది యుద్ధ రంగంలో పాడే పాటో, సమర రంగంలో పాడే పాటో, స్మర రంగంలో పాడే పాటో తెలియకుండా మీరు చూను. స్మర రంగం అంటే శృంగార రంగం. ఏ రంగంలో పాడాలో తెలియకుండా వాళ్ళు ట్యూన్ చేస్తే రాసేవాడిని నాకు చాలా తాడు దిగుతుంది. అంచేత కనీసం పోనీ ఓకే మీరే చేయండి, కానీ ఆ బీజాక్షరాలు రెండును నన్ను కూడా కాసేపు కూర్చోబెట్టండి, ఇక్కడ ఈ పలుకు పలకదండి అని చెప్పుకుంటాను అని మొరబెట్టుకుంటూ ఉంటున్నాం. సో సాధారణంగా కన్వీనియంట్ అయితే కేవలం పాటని అతికిచ్చేయడానికి చూడు ఉంటేనే బాగుంటుంది. కానీ ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్న విధంగా పాటని నిర్మించివ్వడానికి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తరపు సహకారం, ఆ సహ ప్రయాణం తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. డెఫినెట్గా నిర్మాత కూడా చాలా మంచి రచయితనే. అదే పొగడతండి ఆత్రేయ గారు మీద తెగట్ట కాదు అది. అంటే ఇప్పుడు నిర్మాత అనే వాళ్ళకి లక్ష రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. 24 మందిని సంధాన పరిసరంతో పాటు డబ్బుతో సంబంధించిన విషయం, సమయంతో సంబంధించిన విషయం, సమయానికి అవి వచ్చేయాలని. ఒకసారి ఆత్రేయ గారు అన్నారు, పాట ఇచ్చేయడానికి అయితే జేబులో పెన్నా నీకు ఇచ్చేయడానికి, నువ్వు డబ్బు అయితే జేబులో తీసిచ్చి కదా, పెన్ అక్కడ ఇచ్చేయనని మాట నాకు స్వయంగా రామానాయుడు గారు చెప్పారు. చెప్పి మనది ఎప్పుడైపోతుంది శాస్త్రి గారు అని అడిగారు. ఏమండీ మీరేమో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఆయన మెచ్చుకుంటున్నారు, నేను ఉన్నాను కాబట్టి ఇంకా మొదలు పెట్టలేదు అడిగేస్తున్నారు. టైం పడుతుంది సార్.
సాధారణంగా ఇచ్చారు. నిర్మాతలు అందరూ కూడా సమయం ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలండి, నిర్మాత ఒక రోజున పొద్దున్నే సత్సంకల్పం తీసుకుని ఒక ఫ్లాప్ సినిమా తీద్దాం, ఒక అసభ్యకరమైన సినిమా తీద్దాం, ఒక అన్యాయమైన సినిమా తీద్దామని ఎప్పుడు అనుకోడు. సినిమా నిర్మా సంకల్పంలో మాత్రం ఏ రకమైన లోపం ఉండదు. నిర్మాతని గౌరవించవలసిన బాధ్యత దర్శకుడి దగ్గర నుంచి మొత్తం అందరూ పనిచేసి అందరికీ ఉంటుంది. ఎందుకంటే పెళ్ళికి మెళ్ళలో కట్టే గంట కట్టేవాడు నిర్మాతే కనుక. సాధారణంగా రాత్రి రాసేవాడిని, ఎందుకంటే ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకటి రెండు, ఆ ఫోకల్ పాయింట్ చాలా ఫోకస్ చాలా డీప్గా ఉంటుంది నాకు రాసేటప్పుడు. ఎందుకంటే ఒక పక్క ట్యూన్ తిరుగుతుంటుంది, ఇంకో పక్క కాన్సెప్ట్ తిరుగుతుంటుంది, అసహనం ఉక్రోషం ఉంటాయి. ఆ సమయంలో ఆ ఒంటరితనంలో ఫైట్ చేయడం బాగుండేది. పగలైతే రకరకాల శబ్దాలు ఇవన్నీ కూడా. ఇటీవల కాలంలో వయస్సు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కొంత రాత్రిపూట తగ్గించడం మానే తగ్గించాను, కానీ ఇప్పుడు కూడా రాత్రి రాయటం నాకు సౌకర్యంగా ఉంటుంది. తల్లి నాకు వినపడలేదు సరిగా. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి కావాలి కదా, ఉంటుంది మన జీవితంలో. అన్నీ ఒకేసారి చేయం కదా, స్నానం చేసిన తర్వాతే పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాతే భోజనం చేస్తాం. ఒక సరే ఏ పాట ముందరు వస్తుంది, ఇదే సినిమా రచయితకు ఉన్నటువంటి ఛాలెంజ్, ఇదే సినిమా రచయితకు ఉన్న విశిష్టత. సమాజంలో చాలా కాలం పాటు ఒక దురభిప్రాయం ఉండేది సినీ కవి అని ఒక పేరు పెట్టి. సినీ కవి అంటే నేతి బీరకాయ అని, నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టుగా సినిమా పాటలో కవిత్వం ఉండదు అని, సినీ కవిత్వంలో కవిత్వం ఉండదు. కాబట్టి కవులు సినీ కవులు. మన సభకి చాలామంది కవులు వచ్చారు, కొందరు సినీ కవులు కూడా వచ్చేసారని చెప్పి జాలిగా చూస్తుండేవారు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే సినిమా కవే గొప్ప కవి. కారణం ఏంటంటే మామూలు కవికి తనకు ఏదైనా మూడ్ వస్తే రాసుకుంటాడు. ఇందాక నువ్వు చెప్పినట్టు జ్వాలో జ్వాలో ఏదో ఒకటి, నిద్ర వస్తే జ్వాలపాట రాసుకుంటాడు, అంటిస్తే జ్వాలపాట రాస్తాడు. ఇక్కడ అలా కాదు, కానీ పడుకోబెట్టి జాలిపాటు జ్వాలపాట రాయి, ముట్టించి జ్వాలపాట రాయి అనేటువంటి సినిమా నిరంతరం డిమాండ్ చేస్తుంటుంది. తను పరిస్థితులకి మూడు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, మూడు నాలుగు కూర్చుంటే సినిమా ఆగదు. కనుక సినిమా కవిగా ఉండగలగడం చాలా ధన్యత అని నేను ఆ పుస్తకంలో రాశాను. అదే ఫీల్ అవుతున్నాను కూడా, ఎందుకంటే ఏ రంగం వచ్చినా ఆ సందర్భాన్ని తను తెచ్చుకోవాలి, దాని ప్రకారం స్పందించగలగాలి. నేను ఎప్పుడు అలా అనలేదండి. కాకపోతే సాధారణంగా ఒక్క మాట మాత్రమే చెబుతాను, ముందరే చెప్తాను, నాకు కొద్దిగా సమయం ఇవ్వాలండి అని నేను చెప్పలేను. ఒక రోజులో రాస్తాను, రెండు రోజుల్లో రాస్తాను. రెండవది, స్త్రీని ఏ పరిస్థితిలోనూ కించపరచను. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైనా అవ్వచ్చు, మీరు ఆ సినిమాలో ఒక సెక్స్ వర్కర్ గారు చూపించవచ్చు, ఒక క్లబ్ డాన్సర్గా చూపించవచ్చు, ఏదైనప్పటికీ కానీ స్త్రీని అవమానిస్తూనే రాయాలని కోరుకోకండి. అంగాంగ వర్ణనలు చేయను, శృంగారం మాత్రం చేస్తాను. శృంగారం ఎంత కాటు శృంగారమైనా రాస్తాను, ఎంత మోటు శృంగారమైనా రాస్తాను, కానీ ఆ పాట కూడా నేను నా తల్లితోటి చెల్లితోటి కూతురుతోటి కూర్చుని వినగలిగేలా రాస్తున్నానో నాకు అనిపించేలా రాస్తాను. ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి. అలాగే కుర్రకారుని రెచ్చగొట్టే పాటలు నేను రాయను. కుర్ర వయసులో బాగుంటాయి, పబ్బుల్లో ఎగిరిగంతులు వేయడాలు బాగుంటాయి, తర్వాత బాగులేదు జీవితం అంతా పాడు చేసుకున్నాం అనుకుని ప్రతి వాళ్ళు అనుకునేది. ఈ సినిమా వాళ్ళకి ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడు అది అలా రాయడం తప్పు లేదు. అందులో రెచ్చగొట్టడం ఏమీ లేదు, ఎందుకంటే రెండు విధాలుగా లేదు ప్రభు, మంచికి ఇచ్చే ప్రశ్న వేసావు. ఒకటి, ఈ విద్యా విధానం ఎలా చెప్పాలో తెలియని పరిస్థితుల్లో బలవంతంగా కండదా పెట్టించి విపి క్వశ్చన్లు విఐపి క్వశ్చన్లు అని పెట్టి స్టార్ పద్యాలు వదిలేయండి లేదా స్టార్ పద్యాలే చదవండి అంటున్న బలవంతపు విద్యలో విద్యార్థి ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో సహజంగా చిన్నపిల్లడి కట్టడి చేస్తే పారిపోదని ట్రై చేస్తాడు. ఆ సరదాను తీసుకొచ్చాను. రెండవది, ఆఖరి కూడా మ్యాథ్స్ పే ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పే బెటర్, గ్రాఫ్ పే ఉన్న శ్రద్ధ మ్యాథ్స్ పే బెటరా, కొంచెం మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ మార్కుల చదువు లేకుండా
నేను చదువుకోవాలి అని అనిపించేలాగా ఉంటే ఎవ్వరూ ఆపలేరు. చందమామని ఎవరు పిల్లల చేతికిస్తే వాడు వద్దన్నా సరే చదువుతాడు. చందమామ ద్వారా భారతం భాగవతం అన్నీ చెప్పచ్చు. సో విద్యా విధానం అలా ఉన్నప్పుడు వాళ్ళ సరదా గురించి సరదాగానే రాశాను, కానీ బోడి చదువులు వేస్ట్ అన్న పాట కూడా రాశా. చదువులు వేస్టు అని రాయలేదు, బోడి చదువులు వేస్టు అని. ఏదైతే చదువు జీవితం నీకు నేర్పుతుందో దాని నాలుగు గోళ్ల మధ్య కూర్చుని నేర్పాలని ట్రై చేయకు. ఎందుకంటే చిరపుంజీలోని చినికి ఎంతైతే తడుస్తుందని జట్టు ఇక్కడ అక్కడ లెక్కలు కట్టి చిరపుంజీలో ఎన్ని సెంటీమీటర్ల వర్షం. చిన్నప్పుడు నాకు కొన్ని కొన్ని ప్రశ్నలు ఉండేవి, వర్షాన్ని సెంటీమీటర్లో ఎలా కొలుస్తారు? సాధారణంగా లీటర్లో కొలుస్తారు, కానీ స్కేల్ పెట్టి ఎలా కొలవడం? తర్వాత ఎప్పుడో తెలిసిందిలేండి. సో చిరపుంజీలో తీసుకెళ్ళి పడేస్తే గొడుగేసుకోవాలో మానాలో మనకే తెలిసిపోతుంది పాట ఒక క్షణంలో. భాషలో క్లాసులో నేర్పక్కర్లేదు. భాషలో వచ్చండి బహుభాషావేత్త అని మనం ఎవరినైనా పొగుడతాం. మనకి తెలిసిన బహుభాషావేత్తలు అందరూ కూడా మెట్రో సిటీస్లో ఆటో డ్రైవర్లే. ఒక్కొక్కడు ఆరేస్ భాష మాట్లాడతాడు, ఎందుకంటే జీవిత అవసరం. ఆరు భాషలు సంపూర్ణంగా మనం ఎవరో మాట్లాడలేము. కాబట్టి జీవితం ఏదైనా నేర్పుతుంది, ఆరు భాషలు నేర్పుతుంది ఆటో దొరుకునే వాడికి. మనం వాటన్నిటినీ బలవంతంగా జీవితం నేర్పే పాఠాలు అన్నిటినీ వదిలేసి వయసు ఉడిగిపోయే వరకు చదివే పరీక్షలే, ప్రతిరోజు పరీక్షలే. పిల్లలు నడితే వాడి పాపం అవసరం చాలా జాస్తిగా ఉంటుంది, కానీ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని కొంచెం సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అవ్వడం ఎప్పుడుకో తెలియదు. పెళ్ళికి, చదువుకి, ఆదాయానికి, జీవితానికి అన్నిటికీ విచిత్రమైన ముళ్ళు పెట్టి ఒకదానికొకటి సంబంధమైన విషయాలన్నీ కలిపేయడం మూలాన గందరగోళం జరుగుతూ వచ్చింది. అందువల్ల బోర్డు చదువులు వేస్ట్ అని రాశారు. ఒక్క పద ప్రయోగం ఎలా ఉంటుంది? ఎట్లా సాధ్యం? మీ ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు, కానీ కాకపోతే ఒకటేంటంటే రాసేటప్పుడు ఒక పదం రాసిన తర్వాత నేను ఆగుతాను, వెంటనే ఇచ్చాను నిర్మాతకు కానీ దర్శకులకు కానీ. ఓకే అని నేను వెంటనే ఇచ్చాను. ఇది ఈ లక్షణం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఉండేదే అని నేను విన్నాను. ఆయన చిన్న పదం కూడా నిర్మాత అడితే ఇచ్చే పాట రికార్డ్ చేసుకుంటా ఉంటే ఆగు అని నెలల తరబడి కూడా వెయిట్ చేయించేవారు. నాకు అది కరెక్ట్గా లేదు, అక్కడ అన్వయం సరిపోలేదు అని అనిపించినప్పుడు దానికోసం తాపత్రయపడ్డ రోజులు ఉన్నాయి. కానీ ఫలానా పదప్రయోగం చాలా గొప్పగా ఉంది. పదాలలో లేదండి పాట, అది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మాటల్లో కానీ, అక్షరాల్లో కానీ, పదాల్లో కానీ లేదు. వాటి పోహళింపు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఉంది పాట. కాబట్టి పాట పదాల కూర్పు పాట అనుకునే అభిప్రాయం నుంచి బయటపడినప్పుడే సినీ గీత రచయితలు చక్కని పాటలు రాయగలుగుతారు. సార్, మీరు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ సమాజం గురించి ఒక సాంగ్ రాశారు. 25 ఇయర్స్ బ్యాక్ సమాజం గురించి ఒక సాంగ్ రాశారు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని. అంటే అప్పటికి ఇప్పటికి సమాజ పరంగా కానీ, మీకు ఇండస్ట్రీ పరంగా కానీ, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్పులు కానీ ఏమైనా మీరు గమనించారా? నేను విడిగా ఒకటి కూర్చుని ఒక చోట సమాజం మారిపోవాలి, ఇలా మారిపోవాలని ఆలోచించకూడదు, అహంకారం అవుతుంది. అది ఆ పాటను ఎందుకు అంగీకరించారంటే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నేను వేలు ముఖం పెట్టి అడుగుతున్నా ఎందుకు క్షమించారు అంటే నేను కూడా అదే సమాజంలో, అదే వ్యక్తుల సమూహంలో ఒక్కడిని అనే అక్కరతోనే రాశాను. కాబట్టి చాలామంది నాకు ఎదురైన వాళ్ళు భలే తిట్టేరండి సమాజాన్ని, భలే తిట్టేరండి అని. ఆ బాబు, ఆ వేలు డైరెక్ట్గా నీ ముక్కు మీదే ఉంది, నా ముక్కు మీద కూడా ఉంది. సో వైయక్తికంగానే సమాజాన్ని గురించి ఆలోచించాలి తప్ప సమష్టిగతంగా ఏదో వ్యవస్థ వచ్చి ఏదో చేసేస్తుంది, ఎవడో ఎక్కడి నుంచో దిగి వస్తాడని కాదు. సో ఆనాటికి ఈనాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. సార్, సీతారామ శాస్త్రి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇప్పుడు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యారు. సో నెక్స్ట్ అంటే మీ ప్రయాణం ఇంకా ఎటువైపు సాగుతుంది? నేను ఏమీ కొత్తగా ఏమీ అవ్వలేదు. నా పేరు సీతారామ శాస్త్రి. ఏ పేరు పెట్టుకుని సినిమాల్లో ఉంటావు నాయన? నేను భరణి అనే పేరుతో రచనలు చేసేవాడిని. ఏ పేరు పెట్టుకుంటావు నాయన అని విశ్వనాథ్ గారు అడిగినప్పుడు భరణి అని నేను ఇన్నాళ్ళు రచనలు చేశానండి కథలు విని. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక భరణ్ ఉన్నాడు, రెండు భరణ్లు కన్ఫ్యూజ్ అవుతాయేమో, అందుకని ఏం పేరు పెట్టుకోవాలో ఆలోచిస్తారంటే భరణ్లు గిరణలు ఎందుకు సీతారామ శాస్త్రి అని పేరు పెట్టుకో,
ఈ సిరివేనల అనే మాట బాగుంది కాబట్టి సిరివేనల సీతారామ శాస్త్రి అని పెట్టుకొని నాకు నామకరణం చేసింది విశ్వనాథ్ గారే. ఆ సినిమాలోనే సిరివేనల సీతారామ శాస్త్రి. తర్వాత ఈ పద్మశ్రీలు అవి పేరుకు ముందర జాయిన్ చేయకూడదు. అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది బిరుదు కాదు, టైటిల్ కాదు, అవార్డు. సో 1100 సీతారామ శాస్త్రి, 1100 సీతారామ శాస్త్రి అని పిలవం కాదా? అలా కనుక రాసుకున్నట్లయితే ఆ విజిటింగ్ కార్డులో చోటు అయిపోయి నా పేరు వదిలేయాలి. నా పేరే ఉండాలనుకుంటున్నాను, అడ్రస్ ఉండాలనుకుంటున్నాను, స్వామి సీతారామ శాస్త్రి.